అందరికీ నమస్కారం. చాక్లెట్ యమ్మీ వింటుంటేనే నోరూరుతుంది కదూ. బహుశా చాక్లెట్ని ఇష్టపడిన వారు ఉండరేమో. కాకపోతే కొందరికి మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం, కొంతమందికి డార్క్ చాక్లెట్, మరికొంతమందికి వైట్ చాక్లెట్. కానీ చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే. చాక్లెట్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది స్విట్జర్లాండ్. అవును, స్విస్ చాక్లెట్ చాలా ఫేమస్. ముఖ్యంగా స్విస్ చాక్లెట్స్ అనగానే లింట్ చాక్లెట్స్ మనకి ముందు గుర్తొస్తాయి. అన్ని చాక్లెట్స్ కంటే కూడా లింట్ చాక్లెట్స్ టేస్టే వేరప్ప. అది 1879వ సంవత్సరం, రొడాల్ఫ్ లింట్ అనే అతను చాక్లెట్ యొక్క స్వరూపాన్నే మార్చేశాడు. అప్పటిదాకా చాలా గట్టిగా ఉండే చాక్లెట్ అప్పటి నుంచి నోట్లో వేసుకోగానే కరుకుపోయే చాక్లెట్ని తయారు చేశాడు. ఇప్పటికీ దాదాపు 150 సంవత్సరాలు. చాక్లెట్ని తయారు చేసే వాళ్ళు అందరూ స్విట్జర్లాండ్లోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ లింట్ ఫ్యామిలీ యొక్క లింట్ చాక్లెట్ రెసిపీని మాత్రం కనుక్కోలేకపోయారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు సినిమా ఇప్పుడే ఉంది. ఓ, మర్చిపోయాను. అందరికీ వెల్కమ్ టు ఫ్యాక్స్ వ్లాగ్స్. ఫ్యాక్స్ అంటే ఫుడ్, ఆర్ట్స్, కల్చర్, ట్రావెల్ అండ్ సొసైటీ, వీటికి సంబంధించిన వీడియోస్ మా ఛానల్లో మీరు చూడొచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతకీ అసలు సినిమా ఏంటనేగా మీ అందరికీ నోరూరు నుంచే విషయం ఒకటి చెప్పనా. లింట్ హోమ్ ఆఫ్ చాక్లెట్ వాళ్ళు జ్యూరిక్లో ప్రపంచంలోకెళ్ళ అతిపెద్ద చాక్లెట్ మ్యూజియంని ఈ 13వ తారీఖు అంటే 13 సెప్టెంబర్ 2020న ప్రారంభించారు. ఈ మ్యూజియంలో ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ షాప్, అలానే ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉన్నాయి. నోరూరుతుంది కదా చెప్పాగా. ఇదొక ఇంటరాక్టివ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో మొత్తం 7 చాక్లెట్ వర్ల్డ్స్ అంటే 7 చాక్లెట్ ప్రపంచాలు చూడొచ్చు. అంటే ఈ మ్యూజియం మొత్తం 7 సెక్షన్స్లో ఉంటుంది. అసలు చాక్లెట్ తయారీలో మూల పదార్థమైన కోకోవా బీన్ని సాగు చేసే విధానం దగ్గర నుండి చాక్లెట్ తయారీ విధానం వరకు మనకి వివరిస్తారు. ఇదే హైలైట్. అలానే స్విస్ చాక్లెట్ తయారీ యొక్క చరిత్ర, అలానే లింట్కి ముందు ఉన్న తయారీ విధానాలు వివరిస్తారు. అలానే చాక్లెట్ మేకింగ్ క్లాసెస్ కూడా ఉంటాయండోయ్. అక్కడికి వెళ్ళిన వారు ఈ క్లాసుల ద్వారా వాళ్ళ చాక్లెట్స్ వాళ్ళే తయారు చేసుకోవచ్చు. అలానే మనం కొన్ని చాక్లెట్స్ని టేస్ట్ కూడా చేయొచ్చు. ముందు చెప్పుకున్నట్టు 30 అడుగుల పొడవు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్తే ఇక ఆ ఫౌంటైన్లో తడిసి ముద్దైపోయి ఇక అక్కడి నుంచి తిరిగి రాబుద్ది కూడా కాదేమో కదా. ఏంటి, వెంటనే వెళ్ళిపోవాలని ఉందా? అయితే ప్లాన్ చేసుకోండి మరి, పరిస్థితులన్నీ చక్కబడ్డాక. కానీ మా వీడియోని మాత్రం వెంటనే షేర్ చేయండి. అలానే మా వీడియోస్ని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో త్వరలో మీ ముందుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.